Rahul Gandhi garu, Kanyakumari nunchi Kashmir varaku padayatra chesi, 4500 kilometerlu nadichin tarvata, oka alochana vachindi, raitula samasya, nirudyogala samasya, attadukunnatuvanti badugu balaina vargala samasya, telusukoni, alochana chesina ekaika vyakti, na uddeshamlo 78 endla swatantra vache varaku kuda బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ. అదే నరేంద్ర మోడీ 10 ఏండ్లు ఉన్నాడు. అతనే ఒక ఓబీసీ, కానీ ఆయన ఓబీసీలకు ఇంతవరకు ఏ సాయం చేయలే. ఒక్కసారి కాదు 3 సార్లు మేము ఎంపీలకు కలిసినా ఆయన కులగన దర్పలే. మా జనాభా ప్రాతిపదికంగా ఒక సెపరేట్ మినిస్ట్రీ కూడా పెట్టలే. అలాంటి సమయంలో రాహుల్ గాంధీ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. యావల భారతదేశంలో ఎక్కడ కూడా ఇదే చర్చ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది క్యాస్ట్ వైజ్ సెన్సస్ అని అందరూ ఆలోచన చేసే సమయంలో ఇవాళ అదే కోణలో ఇవాళ తెలంగాణ ప్రాంతంలో 6 డిక్లరేషనే గాని రాహుల్ గాంధీ క్యాస్ట్ వైజ్ సెన్సస్ ఏ గాని ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం రావడం అదే కోణలో ఇవాళ ఎవరైతే ముందరు మిత్రులు ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య గారు కోర్టుకు వెళ్లారు. ఏమన్నారంటే ఈ బీసీ కమిషన్ చేయలేదు, దీనికి డెడికేటెడ్ కమిషన్ వేయాలని చూడడం కోర్టు డైరెక్షన్ వచ్చింది కాబట్టి చాలా మంది మనం గోవాలి కౌంటర్ వేయాలన్నా రేవంత్ రెడ్డి మాత్రం మంచి ఆలోచన చేశాడు. నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన డెడికేటెడ్ కమిషన్ వేయాలనే నిర్ణయానికి వచ్చిండు. వచ్చి ఊరుకోలే ఇమ్మీడియట్ గా ఈ సాయంత్రం లోపల డెడికేటెడ్ కమిషన్ వేయాలి, ఒక చైర్మన్ ముగ్గురు మెంబర్లను అనడం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బీసీ కమిషన్ సరిగ్గా దీనికే కొందరు బీఆర్ఎస్ మిత్రులు బీజేపీ మిత్రులు ఏదేదో మాట్లాడుతున్న వాళ్ళకు తావు లేకుండా చేశాడు. దానికి కారణం ఏంటంటే రాహుల్ గాంధీ కృత నిశ్చయంతో ఉన్నాడు, క్యాస్ట్ వైసెస్ చేయాలి, 90% ఉన్న జనానికి న్యాయం జరగాలి, 10% ఉన్న వాళ్ళే ఇప్పటి వరకు న్యాయం చేస్తూ వాళ్ళకే లాభం అవుతుందని ఆలోచన చేశాడు. కాబట్టి ఈ కులగన తప్పనిసరిగా 6వ తేదీ నుంచి జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్త ముందడుగేసి ఎన్నికల్లో ఏదైతే టికెట్ దొరికితే ఏ విధంగా గల్లీ గల్లీలు తిరుగుతారో అదే విధంగా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, సేవాదల్ అందరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి వా కులగన జరిగేటట్టు వచ్చినప్పుడు ఏదైతే టీచర్లు వస్తారో ఎవరేస్తారు చీఫ్ సెక్రటరీ గారు ఏదైతే కమిటీ ఏదైతే పంపిస్తుందో టీచర్ల గవర్నమెంట్ అఫీషియల్స్ ను పంపిస్తారు. కాబట్టి మనం సరి అయిన మన కులమేది, మనకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏ క్యాస్ట్ వడ్డరనా లేకుంటే కంబరనా లేకుంటే ఎరకల అన్ని జాతుల వారు అట్టడుగునుండే పేదవాడు కూడా దీన్ని ఉపయోగించుకుంటే తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు దేశంలో పార్లమెంట్ లో ఆయన కొద్దిగా తుడిలో తప్పిపోయింది. 240 ఇండియా కూటమికి వచ్చినా ఇంకొక 25-30 సీట్లు వస్తే ఆయన ప్రధానమంత్రి అయ్యేవాడు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ వహించి రాహుల్ గాంధీ గారు చూడు ఎంత కమిట్మెంట్ ఉందో, రేపు వస్తున్నాడు అందరితో మాట్లాడుతున్నాడు, కులగన జరగాలనేది ఆయన ఉద్దేశం. దానికి రేవంత్ రెడ్డి కూడా పూర్తి మద్దతు ఉన్నది. దీంట్లో ఎలాంటి ఆలోచన లేదు. ఏది కోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఏది ఒప్పుకొని కమిటీ వేస్తుంది కాబట్టి తప్పరు ప్రతి ఒక్కరు కూడా. గతంలో ఇది కూడా చెప్పాలి, నేను కార్యకర్తలకు చెప్తున్న, గతంలో సోనియా గాంధీ యూపీఐ పర్సన్ చైర్మన్ గా ఆ రోజులలో ఐఐటి ఐఐఎం లో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది. అప్పుడు విధి లేక మేమన్నాం ఇక ఆల్టర్నేట్ ఒకటే పార్లమెంట్ అని సోనియా గాంధీని పోయి కలిసామా, మేము గ్రామాల నుంచి వస్తాము, లోకల్ లాంగ్వేజ్ లో చదువుతాము, తమిళ్, మలయాళం, ఒరియా, తెలుగు చదువుతాం, కనుక మాకు కూడా అవకాశం రావాలి. టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హాస్ గివెన్ టు ఎవ్రీబడి అని చెప్తే అప్పుడు ఆమె బిల్లు పెట్టించింది, మన్మోహన్ సింగ్ పాస్ అయింది. ఇది కూడా మనం చెప్పాలి. అంతటితో ఆగలే రాహుల్ గాంధీ గారి కొత్త నిశ్చయం చూడండి సార్, సోషల్ జస్టిస్ లో ఉన్నది పార్లమెంట్ కమిటీ, కానీ అందులో ఎస్సీ ఎస్టీ
ఓబీసీ మూడు ఉన్నాయి, కానీ అంటరానితనం మీద ఎక్కువగా వాళ్ళ ఉద్యోగాలు అట్లనే ఉంటాయి. మళ్ళీ కొత్త వాడు మాకైతే ఆ అవకాశం లేదు. తప్పనిసరిగా దీన్ని సెపరేట్ చేయమంటే ఆనాడు ఉన్నటువంటి చైర్పర్సన్ ఏదైతే స్పీకర్ మీరా కుమారి గారు తెలంగాణ ఇచ్చిన తల్లి, అదేవిధంగా ఓబీసీ ఎస్సీ ఎస్టీలకు కూడా న్యాయం చేసింది. కనుక ఆ ప్రకారంగా అది రాహుల్ గాంధీ చేయగలిగాడు. అదే రాహుల్ గాంధీ అలా దేశానికి ఒక దిశ ఒక దశ చూపిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా గతంలో చాలా రోజులు కష్టపడి పార్లమెంట్ లో బిల్ పాస్ చేశాం. ఇవాళ కూడా రాహుల్ గాంధీ గారు ఏదైతే పార్లమెంట్ లో ఈ బిల్ మూవ్ చేస్తే అందరి పార్లమెంట్ మెంబర్లతో ప్రతి ఒక్కరి దగ్గర పోయి న్యాయం చేసేదానికి బిల్లు పాస్ అయితే భవిష్యత్తులో మన వాళ్లకు ప్రమోషన్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఐఏఎస్ అవుతారు, ఐపీఎస్ అవుతారు, అందరికి కూడా లాభం చెయ్యాలని ఆలోచన చేసే ఏకైక వ్యక్తి అంటే అది రాహుల్ గాంధీ. అందుకొచ్చే రేపు సాయంత్రం వస్తున్నాడు, వారితో కూడా అందరు కలిసి అందరికంటే మన పైన బాధ్యత ఉంటుందా ప్రతి నాయకుడి మీద, ప్రతి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ అందరు కూడా ఇంటింటికి తిరగాలి బాబు. ఏ విధంగా ఎలక్షన్ లో కౌన్సిలర్ టికెట్ వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా మనం ఏ విధంగానైతే సొంతం తిరుగుతూ అట్లా కూడా ఇంటింటికి పోయి వారికి దచ్చ చెప్పి కులమేంది, ఎంతమంది పిల్లలు ఉన్నారు అన్ని చెప్పడం వల్ల మన సంఖ్య తెలుస్తుంది. దాని వస్తే ఏమన్నాడు, దిట్టినా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. అంటే అకార్డింగ్ టు సంఖ్యా బలంగా వాళ్ళ రిజర్వేషన్ కూడా పెంచుతాడు, 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అంటే దానికి శరద్ పవర్ గారు కూడా మద్దతు ఇస్తాడు. కాబట్టి ఇది మంచి సమయం, మన తెలంగాణ నుంచే మంచి అవకాశం, దేశం మొత్తంలో ఒక దిక్సూచిగా రాహుల్ గాంధీ ఏ విధంగా చెప్పిండో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి మంత్రులు అదేవిధంగా అధ్యక్షులు అందరం కూడా దీనికి ముందు తీసుకపోతే యావత్ భారతదేశంలో ఆయన అన్నాడు కదా, ప్రశాంత్ కిషోర్ అన్నాడు మొట్టమొదలు గెలిచిన రాష్ట్రంలో వదిలిపెట్టమన్నారు. కాబట్టి అది తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే జరుగుతుంది, అందరం కూడా పనిచేద్దాం. మన భవిష్యత్తు ఒకరిని తిట్టే అవసరం లేదురా బాబు, ఒకరిని విమర్శించే అవసరం లేదు. అన్ని కులాలు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ కాదు, అక్క కులాల లెక్క కూడా తెలవాలి వాళ్ళు ఎంత ఉన్నారు అనేది. దీని మీద నేను తప్పనిసరిగా నేను కూడా తిరుగుతా ప్రతి దగ్గర. అదే విధంగా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో బిల్లు పెట్టినట్టు అందరి ఎంపీలను ఒప్పించడానికి సాయశక్తులకు కృషి చేస్తామని మీడియా ద్వారా నా ఉదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి రాహుల్ గాంధీ ఇది జరిగితే దేశానికి ప్రధానమంత్రి కావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ ఇష్యూతో కులగణతో ఈ దేశానికి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అవుతాడు. ఇది జరగాలంటే మొదలు తెలంగాణ నుంచే మొదలు పెట్టాలని కోరుతున్నా.